హాయ్ అండి, నా పేరు విశ్వ. వెల్కమ్ టు మై ఛానల్ విశ్వ రవి. ఇప్పుడు మనం రామేశ్వరంలోని శ్రీ అరుల్మిగు రామనాథ స్వామి టెంపుల్కి వెళ్ళబోతున్నాము. గుడికి వెళ్ళే దారిలో ఉన్నాను నేను. ఇవన్నీ వీధులు, మన వీధి దాటుకొని వెళ్తే గుడి వస్తుంది అన్నమాట. మేము స్టే చేసిన హోటల్ నుంచి ఇక్కడ చాలా హోటల్స్ ఉంటాయి, మనకి ఎవరు తగ్గట్టు అన్ని బడ్జెట్లోని దొరుకుతాయి హోటల్స్. కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా షాప్స్, ఇవన్నీ ఇలా ఉంటాయి. ఇదే గుడి దగ్గర పడ్డాము, ఇదే గుడి ఇటు సైడ్ వెళ్ళాలి మనం. ఎండ బాగా ఉంది, వెదర్ బాగుంది. ఇవాళ మార్నింగ్ దర్శించుకుంటే కొంచెం జనాలు కూడా తక్కువ ఉంటారు, మనకి మంచిగా దర్శనం కూడా బాగా జరుగుతుంది. బృందావన్ కాఫీ స్ట్రీట్స్, రామేశ్వరం స్ట్రీట్స్. గుడి చూసారా బయట నుంచి ఇలా కనిపిస్తుంది. మెయిన్ గోపురం, గుడి గోపురం, ఇది రామనాథ స్వామి టెంపుల్ గోపురం. ఇది నార్త్ ఎంట్రన్స్ అన్నమాట. నార్త్ ఎంట్రన్స్ ఎందుకు వెళ్తారంటే బావుల్లో స్నానం, 22 బావుల్లో స్నానం ఆచరించాలనుకుంటే ఈ నార్త్ గేట్ వైపు వెళ్తారు. బావిలో నీళ్ళు కావాలంటే 25 రూపాయలు తీసుకుంటారు పర్ పర్సన్కి. రామేశ్వరం ఫస్ట్ టైం దర్శించుకోవాలనుకున్నప్పుడు మనకి 22 బావుల్లో స్నానం ఆచరించి వెళ్ళాలన్నమాట. అందుకోసమే ఈ జనాలు అందరూ వస్తున్నారు. 22 బావులు అంటే రాపుల మనకి 22 బావులు ఉంటాయి. ఆ బావుల దగ్గర వీళ్ళు స్టాఫ్ ఉంటారు. వాళ్ళ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఒక్కొక్కటి తోడి నీళ్లు తోడి మన మీద వేస్తూ ఉంటారన్నమాట. ఆ స్నానం అనంతరం వాళ్ళు వెళ్ళి దర్శించుకుంటారు గుళ్ళో. ఇదే వెస్ట్ సైడ్ ఎంట్రన్స్ అన్నమాట. వెస్ట్ వైపు వెళ్ళాలనుకునే వాళ్ళు ఇటు సైడ్ వెళ్తారు. ఎంట్రన్స్ ఎవరు వెళ్తారంటే కొంచెం పెద్దవాళ్ళతో వస్తారు కదా, వాళ్ళు సీదా డైరెక్ట్ దర్శనం కావాలనుకుంటే దేవుడి దగ్గరికి మనం ఇటువైపు వెస్ట్ ఎంచుకోవాలి. ఈస్ట్ వైపు మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఈస్ట్ వైపు వెళ్తే లోపలికి గుడి లోపల మొత్తం చూపించుకుంటూ మంచిగా చూడొచ్చు అన్నమాట. మనం త్వరగా అవ్వాలనుకుంటే వెస్ట్ వైపు వెళ్ళాలి. పెళ్లి జరుగుతుంది, పెళ్లి లోపల తమిళ వాళ్ళ పెళ్లి. చూసారా ఎంత హెవీ రష్, పెళ్లి కూడా జరుగుతుంది అందుకే ఇంత రష్ ఉన్నారు మొత్తం. ఇది ఈస్ట్ ఎంట్రన్స్ చూడండి జనాలు ఎంత మంది ఉన్నారు. పెళ్లికి అందరూ పట్టుకెళ్తున్నారు వస్తువులన్నీను. తమిళ్స్ అందుకే అందరూ పంచలు కట్టుకున్నారు, స్పెషల్ డ్రెస్సింగ్ వేర్ అన్నమాట. అంతా నార్త్ ఇండియన్ వాళ్ళు దర్శించుకుంటారంట ఈ గుడి ముఖ్యంగా మెయిన్. అందరూ నార్త్ ఇండియన్స్ వాళ్ళందరూ కూడా వచ్చారు చూడండి, కలిసాలు పట్టుకొని. వీళ్ళందరూ పాటలు పాడుకుంటూ ముందుకెళ్తున్నారు. రామనాథ స్వామి టెంపుల్ చాలా చాలా బాగా జరిగింది దర్శనం. రామనాథ స్వామి టెంపుల్ రాపల దేవుడు శివుడు. ఇక్కడ శివుడు కదా యాక్చువల్గా, అందరూ రామనాథ స్వామి పిలుస్తారు. ఇక్కడ రాముడు రావణంతో రాముణ్ణి యుద్ధం చేసి సంహరించి ఇక్కడ సీతాదేవితో సతీ సమేతంగా వచ్చాడన్నమాట. వచ్చినప్పుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు స్వయంగా. ఈ గుడిలో మెయిన్ ప్రత్యేకత ఏంటంటే శ్రీరాముడు స్వయంగా చేతులతో ఇక్కడ ప్రతిష్ఠించాడన్నమాట శివలింగాన్ని. రాముడు ఇక్కడికి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామితోనే చెప్తాడన్నమాట, మన కైలాసం వెళ్ళి శివలింగాన్ని తెమ్మని.
అంతట్లో లేట్ అవుతుందన్నమాట. ఆంజనేయస్వామి వచ్చేసరికి లేట్ అయిందని చెప్పి సీతాదేవి ఇక్కడ ఇసుకతో తయారు చేసిన శివలింగాన్ని ప్రతిష్ఠిస్తుంది. అప్పుడు ఆంజనేయస్వామి అలుగుతాడు అన్నమాట, నేను తెచ్చినంత లోపునే ఇక్కడ ప్రతిష్ఠించారని అలుగుతాడు ఆంజనేయస్వామి. అలిగితే అప్పుడు శ్రీరామచంద్రుడు ఏం చెప్తాడంటే, నువ్వు తెచ్చినావు, నువ్వు లేటుగా తెచ్చినా సరే ముందు నీ శివలింగానికి ముందు ప్రజలందరూ దర్శించుకుంటారు, తర్వాతే సీతాదేవి ప్రతిష్ఠించిన శివలింగాన్ని దర్శించుకుంటారని చెప్పాడు అన్నమాట. అది ఇక్కడ రామనాథ స్వామి టెంపుల్ స్టోరీ ఇది. ఈ గుడి చూసారా, పెద్ద గోపురం ఇది. ఇక్కడ నుంచి మనకి బయటకు వచ్చిన తర్వాత ఈస్ట్ గేట్ వైపు నుంచి వస్తే మన పెద్ద గోపురం కనిపిస్తుంది ఇక్కడ. ఇది మొత్తం టోటల్ 15 ఎకరాల్లో ఉంటుంది, మొత్తం గుడి మొత్తం 15 ఎకరాల్లో ఉంటుంది. ఎక్కడో కూడా ఖాళీ అనేది ఉండదు అన్నమాట, మనకు అంతా నిండిపోయి ఉంటుంది గుడి అంతా కూడా. మనకి ఎంటర్ అవగానే మనకి సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తాడు, తర్వాత వినాయకుడు. వినాయకుడి దగ్గరకు వచ్చినప్పుడు కరెక్ట్గా మనకి ఇలా బొట్టె పెడతారన్నమాట, తర్వాత శివుడు. అలా శివుడు పక్కనే పార్వతీదేవి ఆలయం ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళి దర్శించుకున్నా, చాలా చాలా బాగుంది. ప్రత్యేకత ఏంటంటే మెయిన్ కారిడార్స్ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి, మంచి పెయింటింగ్స్తో, కలర్ఫుల్ పెయింటింగ్స్తో, పెద్ద పెద్ద విగ్రహాలతో ఉంటుంది అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. గుడి అయితే చాలా పెద్దగా ఉంటుంది, ఇందాక చూపించాను కదా ఎటువైపు వెళ్తే ఎలా దర్శించుకోవచ్చు. ఆ విధంగా రామేశ్వరం వచ్చినప్పుడు మీరు కూడా దర్శించుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మన అగ్ని తీర్థం ఉంటుంది పక్కనే, గుడి పక్కనే అగ్ని తీర్థం అంటారు, అక్కడికి వెళ్దాం. అగ్ని తీర్థం చూసారా ఎలా ఉందో, పెద్ద పెద్ద మనకి ఎంట్రన్స్ లాగా ఉన్నాయి, అన్ని రెడ్ కలర్ లో ఉన్నాయి. చాలా మంది జనాలు ఇక్కడ ఉన్నారు, ఆవులు ఎక్కువ ఉన్నాయి బాగా ఇక్కడ. ఆవుల కోసం ఇలా అమ్ముతూ ఉంటుంటారు ఆకులు అన్నీను. అగ్ని తీర్థంలో ఏంటంటే ఇక్కడ పిండ ప్రదానం చేసే వాళ్ళు చేస్తారు ఇక్కడ, వీళ్ళందరూ ఇక్కడ వేరే వేరే పూజలు కూడా చేస్తారు, పిండ ప్రదానం మెయిన్ అన్నమాట ఇక్కడ చేస్తుంటారు. ఇక్కడ ఎదురుగా ఉంది కదా సముద్రంలో వదులుతారు, సముద్రంలో చూసారా ఎంతమంది జనాలు ఇక్కడ స్నానాలు చేస్తున్నారు. ఘోరంగా రాళ్ళు కనిపిస్తున్నాయి కదా పైన, రాళ్ళు పైకి వచ్చాయంటే నీరు తక్కువ ఉందని, అందుకని బోటింగ్ స్టాప్ చేశారు. ఇవాళ వెళ్ళడం అవ్వదంట బోటింగ్. బోటింగ్ వెళ్ళడానికి మనిషికి 75 రూపీస్ ఉంది, 100 రూపీస్ ఉంది టికెట్స్ రేట్. ఇది టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఉంటుందంట బోటింగ్. ఒక 2 కిలోమీటర్స్ వరకు లోపల పట్టుకెళ్తారంట, ఇదంతా ఆ బోట్ లోనే పట్టుకెళ్తారు అవన్నీ. ఇవాళ సోమవారం రోజున దర్శించుకున్నాను, చాలా చాలా అదృష్టంగా ఉండాలి శివుడు దర్శించుకోవడం అనేది. అండ్ ఆంజనేయస్వామి తెచ్చిన విగ్రహం పేరు విశ్వలింగం అంటారు. అండ్ ఇక్కడ ఇంకొక లింగం కూడా ఉంటుంది, స్ఫటిక లింగం అంటారు. ఆ స్ఫటిక లింగం ఎవరంటే శంకరాచార్యులు ఇక్కడ వచ్చి దర్శించుకున్నప్పుడు ఇక్కడ ప్రతిష్ఠించారన్నమాట. ఆ స్ఫటిక లింగం ఉంది. ఆ స్ఫటిక లింగం మనకి ఇప్పుడు దర్శించుకోవడం అవ్వదు, అది కేవలం 4 ఎర్లీ మార్నింగ్ 4:30 to 6 o'clock వరకు మాత్రమే ఉంటుంది, దాన్ని దర్శించుకోవాలి స్ఫటిక లింగాన్ని.